పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మంత్రి పదవి చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకుని పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఈనాటికి సంవత్సరమైందని, సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు 90% పూర్తి చేశారని అన్నారు. పాదయాత్రలో ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చారని, గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలు 5 సంవత్సర కాలంలో గ్రాఫిక్స్ లో తప్ప కార్యరూపం దాల్చలేదని అన్నారు. విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాం, రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ. ఈరోజు గతంలో పోరాటాలు మనుషుల మధ్యన, జాతుల మధ్యన, దేశాల మధ్యన ఉండే, కానీ ఈ రోజున ప్రపంచం మొట్టమొదటిసారిగా 1 సంవత్సరం తర్వాత ఒక వైరస్కిను మానవాళికి మధ్యన పోరాటం జరిగింది. అంతిమంగా ఆ పోరాటంలో మరి మనిషి విజయం సాధిస్తాడు, దాంట్లో అలాంటి సందేహం లేదు. మరి పెద్దలు కన్నవరంగా చెప్పినట్టు ఆ విజయం సాధించే వరకు, వ్యాక్సిన్ వచ్చే వరకు మనందరం కూడా తప్పనిసరిగా ఈ కరోనా విషయంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తప్పనిసరిగా బయటకు వచ్చిన మాస్కులు పెట్టుకుని శానిటైజర్ తోటి ఉండి కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ భగవద్ని కోరుకుంటూ, మరి మన రాష్ట్రం వరకు తీసుకుంటే, మన జిల్లా వరకు తీసుకుంటే ఈ కరోనా విషయంలో ఒక బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉండటం వలన కరోనాని చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం 13 జిల్లాలు. అలా విశాఖ జిల్లాలో కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. మరి ఈ మధ్యన కొంచెం నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నిబంధనలు సడలించినా కూడా మనం ఎలాంటి గ్యాదరింగ్ అప్పుడు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఒక పక్కనేమో కరోనా కంట్రోల్ చేయాలి, ఇంకో పక్కనేమో అభివృద్ధి ఆగిపోవాలి. అది మన ముఖ్యమంత్రి గారి జనాభా. మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మనందరం కూడా కరోనాతో సాధ్యం చేయాలంటే చాలా ధ్యానం చేశారు. మరి ఈ రోజున రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ అందరూ కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఈ కరోనాని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో అలాంటి జబ్బుల్ని వేరు చేయగలటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి మెడికల్ సిబ్బంది కానీ మనకు గొప్ప కాబట్టి మంచిదని మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి నేను నన్ను చాలామంది విమర్శించారు, నా మీద హైకోర్టులో కేసు కూడా ఇచ్చారు.